కష్టాల్లో ఉన్న వారు ఎవరైనా సాయం కోరితే నేనున్నాననే భరోసానివ్వటం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాది మంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్లో చిక్కుకున్న శివ ఉదంతం చివరికి మంత్రి లోకేష్ చొరవతో చివరికి సుఖాంతమైంది. తాజాగా అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకోటి కోసం గల్ఫ్కు వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. శివ చేసిన వీడియోలో తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో 2 రోజుల పాటు గాలించిన గల్ఫ్ టీడీపీ విభాగం నాయకులు ఎట్టకేలకు శివ అడ్రస్ను గుర్తించి అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. సార్, నా పేరు శివ. నమస్కారం సార్. కుయట్లో కష్టపడుతున్నాను తెలుసుకున్న చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది మన నారా లోకేష్ బాబు గారు చూసి చెల్లించిపోయి మన కొయ్యట్లో ఉన్న ఎన్ఆర్ఐ మన టీడీపీ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఈ ఇండియాకి నాగి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు. అదేవిధంగా మన మదనపల్లిలో ఉన్న మన ఎన్ఆర్ఐ గారు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి నా కుటుంబానికి కూడా ఎంతో తోడుగా ఉండి నా కుటుంబానికి సాయం చేశారు. అదేవిధంగా వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు వాళ్ళకి మా ఊపిరినని చెప్పు మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఎన్ఆర్ఐలకి ప్రతి ఒక్కరికి మన నారా లోకేష్ బాబు గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. Just.